మైనార్టీలు అందరూ నమ్మి జగన్ కి ఓటేస్తే తిరిగి వాళ్ళపైనే తప్పుడు కేసులు పెట్టి దాడులు చేయించారు. ముస్లింలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మొత్తం ఆపేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా మాచర్ల గురజాల్లో ముస్లింలపై దారుణంగా దాడులు జరిగాయి. గురజాల్లో ముస్లిం వ్యక్తిని వైసీపీ రోడ్లో నరి రోడ్డుపై కత్తులతో నరికారు. అల్లా అల్లా అని బాధితుడు అరిచిన వైసీపీ నేతలు వదలడం లేదని జీవి ఆంజనేయులు ధ్వజమెత్తారు. వేదిక మీద మాజీ మంత్రివర్యులు పచ్చిపాటి పుల్లారావు గారికి, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, గురజాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎల్పే శ్రీనివాసరావు గారికి, సీనియర్ నాయకులు నాగుల్ మీలర్ మీరా గారికి, కరిమల్లా గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ కుటుంబ సభ్యులకు, నూరు భాషల సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మాయ మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మైనార్టీ సోదరులందరినీ నమ్మకంతో అనేక అబద్ధపు వాగ్దానాలు చేసి నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కారణం ముస్లిం మైనార్టీ సోదరులు ఎక్కువ ఓట్లే పెట్టే నువ్వు అధికారంలోకి వచ్చావు. ఎవరైతే నమ్మి ఓట్లేసి గెలిపించారో అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మి నోలు నట్టేగా ఉంచావు. అది నీ చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మైనార్టీకి ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మి ఓట్లేసేందుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు, తప్పుడు కేసులు పెట్టడం, ఈ రాష్ట్రంలో 10 మందికి పైగా హత్యలు చేయడం, ముస్లిం మైనార్టీని 50 మంది పైగా రాష్ట్రంలో దాడులు చేయడం, ఇది మీరు చేసింది. నమ్మి గెలిపించినందుకు మీరు చేసిన నమ్మక ద్రోహం ఇదే అనుకున్నా. గతంలో మీరు ఒక ముందు పెట్టుబడిలో 4 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీ జగన్ పెట్టించారు. తెలుగు కోసం ఆత్మ